రైట్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 33 బేటా, మరి కంటిన్యూషన్ లో ఉంటేనే ఇవన్నీ కూడా అర్థం అవుతుంది, లేదు అని అంటే అర్థం అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఈ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 8/25 ఆఫ్ ది సమ్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ న్యూమరికల్లీ హాఫ్ ఆఫ్ ది రేట్ పర్సెంటేజ్ పర్ అనం, దెన్ ఫైండ్ ద రేట్ పర్సెంటేజ్ పర్ అనం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు బేట. కొంత సొమ్ము పైన బారు పడ్డి కొన్ని సంవత్సరాల తర్వాత 8/25 అవుతుంది. అంటే ఏంటి బేట ఇక్కడ, కొంత సొమ్ము పైన బారు పడ్డి కొన్ని సంవత్సరాల తర్వాత 8/25 అవుతుంది, 8/25 అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి బేట ఇక్కడ, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఆ ప్రిన్సిపుల్ లో 8/25 అవుతుంది, ప్రిన్సిపుల్ లో 8/25 అవుతుంది. రైట్, ఎస్. సో ఇప్పుడు ఇదొకటి ఇచ్చాడు. సంఖ్యాపరంగా సంవత్సరాల కాలము వార్షిక వడ్డీ రేటులో సగం, సంఖ్యాపరంగా సంవత్సరాల కాలము వార్షిక వడ్డీ రేటులో సగం ఉంది. అంటే ఏమన్నట్టు, టైమ్ ఇస్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో సగం ఉంది, అంటే 1/2 R, టైమ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఆర్ పర్సెంటేజ్. రైట్, ఎస్. సో ఇప్పుడు ఫార్ములా తీసుకోండి. ఎస్ఐ ఇస్ ఈక్వల్ ఏంటి ఇక్కడ, ఎస్ఐ ఇస్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఎస్ఐ ఇస్ ఈక్వల్ ఏంటి ఇక్కడ, పీటీఆర్ బై 100. సో ఎస్ఐ అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, 8/25 పి ఇస్ ఈక్వల్ టు పి ఇంటు, మనం ఏం కనుక్కోవాలి బేట, వడ్డీ రేట్ కనుక్కోవాలి కదా. సో ప్రతిదీ కూడా ఆర్ లలోనే ఉండాలి. సో ఇక్కడ టీ ఇస్ ఈక్వల్ ఏముంది, హాఫ్ ఆర్ ఇంటూ ఆర్ బై 100. ఓకేనా, సో పీపీ క్యాన్సిల్. రైట్, 25 x 24 ఈ 4 ఇటు తీసుకురా, 8 × 4 ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్, ఈ 2 ఇటు పట్టుకురా, 8 × 4 × 2 ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో అప్పుడు ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ, 64. ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 64 అంటే ఆర్ ఇస్ ఈక్వల్ రూట్ 64 అంటే ఏంటి ఇక్కడ, 8. సో 8 విల్ బి ద ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. క్లియర్ కదా, డౌట్ ఏం లేదు, నో దట్ ఇస్ ద కాన్సెప్ట్. రైట్, ఎస్. చాలా సింపుల్ బేట, ఇక్కడ మనం వేరే ఏ కాన్సెప్ట్ అవసరం లేదు, నార్మల్ గా చేసుకోండి సరిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఈ సమ్ ఆఫ్ మనీ ఈస్ 4/25 ఆఫ్ ది సమ్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఈస్ న్యూమరికల్లీ 16/9 టైమ్స్ ఆఫ్ ది రేట్ పర్సెంటేజ్ పర్ అనం, దెన్ ద టైమ్ దెన్ ఫైండ్ ద టైమ్ పీరియడ్ ఈస్. ఓకేనా, రైట్. కొంత సొమ్ము పై బార్ పడ్డి దానిలో 4/25 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏముంది బేట, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమైంది బేట ఇక్కడ, కొంత సొమ్ముపై 4/25, కొంత సొమ్ముపై 4/25. రైట్, సంవత్సరాల కాలం సంఖ్యాపరంగా వార్షిక వడ్డీ రేటుకి 16/9 టైమ్స్. ఓకేనా, రైట్. అంటే ఏమన్నట్టు ఇక్కడ టైమ్ ఇస్ ఈక్వల్ ఏముంది బేట ఇక్కడ, 16/9 టైమ్స్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రైట్, అప్పుడు మనకి రైట్ ఇప్పుడు ఫార్ములా తీసుకోండి. ఎస్ఐ ఇస్ ఈక్వల్ ఏంటి ఇక్కడ మనకి, పీటీఆర్ బై 100. ఎస్ఐ ఇస్ ఈక్వల్ ఏంటి, పీటీఆర్ బై 100. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, 4/25 పి ఇస్ ఈక్వల్ టు పి అలాగే పెట్టేసేయండి. ఇప్పుడు మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే కాలం కనుక్కోవాలి. కాలం కనుక్కోవాలంటే ప్రతిది కూడా టీ లాగా ఉండాలి. సో టీ ప్లస్ టీ పెట్టండి, అప్పుడు ఆర్ ఇస్ ఈక్వల్ ఏం రాయొచ్చు, టీ ఇంటూ 16/9. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, టీ ఇంటూ 16/9/100. ఓకేనా, సో పీపీ క్యాన్సిల్, 25 x 24. సో ఇది తీసుకురా, కరెక్టేనా, ఇటు వస్తే ఏమైతే 9/16 అవుతుంది కదా. ఇటు వస్తే ఈ 16/9 కాస్త ఇటు వస్తే ఏమైతే 9/16 అవుతుంది, సారీ 9/16. రైట్, ఇది తీసుకురా, 4 × 4 = 16. 16 = టీ స్క్వేర్ ఇంటూ 9/16. ఓకేనా, రైట్. సో ఇది తీసుకురా, తీసుకొస్తే ఏమవుతుంది, 16² / 9 ఇస్ ఈక్వల్ టు టీ స్క్వేర్. అప్పుడు టీ ఇస్ ఈక్వల్ ఏమవుతుంది, టీ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నా బేట, టీ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 16² / 9. 16² / 9 అంటే ఏంటి ఇక్కడ మనకి, 16² అంటే 16, రూట్ 16² అంటే 16/3. అప్పుడు ఇది ఏమవుతుంది బేట, 3/5 = 15. 5 అంటే 3/5 = 15, ఒకటి మిగిలింది. సో ఇది ఏమవుతుంది, 5 1/3 ఇయర్స్. మరి 1/3 ఇయర్స్ అంటే ఏంటిది బేట, 5 years 4 months. 5 years 4 months. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నో దట్ ఇస్ అ పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా, నో దట్ ఇస్ అ కాన్సెప్ట్. నెక్స్ట్,
సో ఇక్కడ వరకు ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అండి. నెక్స్ట్ వచ్చేది చాలా చాలా ఈ ఇంపార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఇస్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ఈ మోడల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాల పరిమితి పెరిగిన కొద్దీ, అంటే కాలం పెరిగిన కొద్దీ మనకి వడ్డీ పెరుగుతుంది, వడ్డీతో పాటు మొత్తం పెరుగుతుంది, కానీ అసలు అనేది ఎప్పుడు కూడా పెరగదు. అసలు ఎప్పుడు తీసుకున్నా కూడా సమానంగా ఉంటుంది, అసలు ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది, ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది, అసలు ఎప్పుడు మారదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. కాలం పెరుగుతున్న కొద్దీ వడ్డీ పెరుగుతుంది, ఓకేనా, వడ్డీ పెరుగుతుంది దాంతో పాటు మొత్తం పెరుగుతుంది, కానీ అసలు ఎప్పుడు కూడా పెరగదు అనే విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్. బారు వడ్డీకి ఇవ్వబడిన కొంత సొమ్ము 2 సంవత్సరాలలో 880 రూపాయలు అవుతుంది. అవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి బేటా, అవుతుంది అంటే అది మొత్తం అన్నమాట. చూడు, ఏ సమ్ ఆఫ్ మనీ లెంట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 880 రూపీస్ ఇన్ 2 ఇయర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని పెట్టండి, 2 సంవత్సరాల తర్వాత 880 రూపాయలు అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని బేటా, 2 సంవత్సరాల చూడండి, 2 సంవత్సరాల తర్వాత మొత్తం తీసుకుంటే ఆ 2 సంవత్సరాల అమౌంట్లో, అంటే ఆ 2 సంవత్సరాల మొత్తంలో ప్రిన్సిపల్ ఉంటుంది, 2 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 3 సంవత్సరాల తర్వాత మొత్తం తీసుకుంటే ప్రిన్సిపల్ ఉంటుంది, 3 సంవత్సరాల తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత మొత్తం తీసుకుంటే దానిలో ప్రిన్సిపల్ ఉంటుంది, 4 సంవత్సరాల తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. 4 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 100 సంవత్సరాల మొత్తం తీసుకుంటే ప్రిన్సిపల్ ఉంటుంది, దాంట్లో 100 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేటా, రైట్. దట్ ఇస్ ద కాన్సెప్ట్. బారు వడ్డీకి ఇవ్వబడిన కొంత సొమ్ము 2 సంవత్సరాలు ఏమైంది, 880 రూపాయలు అవుతుంది. అంటే ఏమన్నట్టు బేటా, అంటే 880 రూపాయలు అనేది ఏంటి ఇక్కడ అమౌంట్? అది మరి ఎన్ని సంవత్సరాల అమౌంట్? 880 రూపాయలు అనేది ఎన్ని సంవత్సరాల అమౌంట్ అని అంటే అది 2 సంవత్సరాల అమౌంట్. మరి 2 సంవత్సరాల అమౌంట్లో ఎన్ని సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది? 2 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 2 సంవత్సరాల మొత్తంలో ప్రిన్సిపల్ ఉంటుంది, ప్లస్ 2 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్రిన్సిపల్ ప్లస్ 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు 880 రూపీస్, రైట్. మరి 3 సంవత్సరాలలో 920 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఈ 920 రూపాయలు అనేది 3 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి మొత్తము. సో 3 సంవత్సరాల మొత్తంలో ఏముంటుంది? మళ్ళీ ప్రిన్సిపల్ ఉంటుంది, 3 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దీని ఇస్ ఈక్వల్ టు 920 రూపీస్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తమే, ఇది మొత్తమే, మొత్తంలో ఇప్పుడు కూడా ప్రిన్సిపల్ ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది 2 సంవత్సరాల మొత్తం అనుకోండి, ప్రిన్సిపల్ ప్లస్ 2 సంవత్సరాల మొత్తం. అది 3 సంవత్సరాల మొత్తం అనుకోండి, ప్రిన్సిపల్ ప్లస్ 3 సంవత్సరాల మొత్తం. అది 4 సంవత్సరాల మొత్తం అనుకోండి, ప్రిన్సిపల్ ప్లస్ 4 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్, సారీ సింపుల్ ఇంట్రెస్ట్, ఓకేనా. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేద్దాము. ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ క్యాన్సిల్, దీంట్లో నుంచి దీన్ని సింప్లిఫై సపరాక్ట్ చేద్దామా, తీసేస్తున్నాం మనం దీన్ని, దాన్ని సింప్లిఫై చేస్తామంటే తీసేస్తున్నాం. 3 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ 2 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏంటి, 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 920 మైనస్ 880 ఈజ్ ఈక్వల్ ఏంటి బేటా, 40 రూపీస్. సో ఇప్పుడు ఏంటి ఏమన్నట్టు, ఇది 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏంటి బేటా, 40 రూపాయలు. చెప్పండి, 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 40 రూపాయలు. తీసుకొచ్చి దీన్ని సబ్స్టిట్యూట్ చేయి, ప్రిన్సిపల్ ప్లస్ 2 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఇక్కడ, 1 ఇయర్ది 40. మరి 1 ఇయర్కి 40 రూపీస్ అంటే 2 సంవత్సరాలకు 80 రూపాయలు అన్నట్టే కదా, రైట్. 2 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు 880. సో పి ఈజ్ ఈక్వల్ టు 880 మైనస్ 80 ఈజ్ ఈక్వల్ టు ఎంత బేట, 800, ఓకేనా. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 800 రూపీస్ వచ్చింది. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది బేట, 800 రూపాయలు. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 800 రూపాయలు వచ్చింది. సో ఇప్పుడు ఇది వచ్చింది, ఓకే. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కోవచ్చు బేట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. మరి 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది బేట, 40/800 × 100. సో 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్, 8 × 8 = 5. వాట్ ఈస్ ద ఆన్సర్ బేట, 5%. 5% అంటే మనకి ఈ క్వశ్చన్ లో మనము అసలు కనుక్కోవచ్చు, వడ్డీ రేటు కనుక్కోవచ్చు, అసలు కనుక్కోవచ్చు, వడ్డీ రేటు కనుక్కోవచ్చు. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా, చాలా 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 ఇంపార్టెంట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్.
డౌట్ ఏం లేదు కదా. దిస్ ఇస్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బేటా, రైట్. నెక్స్ట్ సార్, ఇక్కడ మనకు షార్ట్ కట్ ఉంటుంది బేటా, నేను డైరెక్ట్ గా చెప్తా వినండి షార్ట్ కట్ ఏంటి అనేది. చూడండి, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇక్కడ 2 ఇయర్స్ ఉంది, ఇక్కడ 3 ఇయర్స్ ఉంది, ఓకేనా. టైం గ్యాప్ ఎంత ఉంది? 1 ఇయర్. ఈ 2 సంవత్సరాల మొత్తం 880 రూపాయలు, 3 సంవత్సరాల మొత్తం 920 రూపాయలు. మరి ఈ మొత్తానికి తేడా ఏంటి బేటా? ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు వచ్చినప్పుడు పెరిగింది ఏంటి? ఇంట్రెస్ట్ కదా పెరిగింది. మరి ఎంత పెరిగింది? 40 రూపాయలు పెరిగింది. అంటే ఏమన్నట్టు, 1 ఇయర్ లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత? 40 రూపీస్, ఓకేనా. ఇప్పుడు ఇది 2 సంవత్సరాలు 880 రూపాయలు అయింది. అంటే ఏమన్నట్టు, ఈ 2 సంవత్సరాల మొత్తంలో ప్రిన్సిపల్ ఉంటుంది, 2 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు 2 ఇయర్స్ కి ఇంట్రెస్ట్ ఏమైతుందంటే 80 రూపీస్ అవుతుంది. అవునా కాదా? ఎస్. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే బేట, 880 - 80 అంతే కదా. ఈ 880 రూపాయల్లో ప్రిన్సిపల్ ప్లస్ 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. మరి 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 80. సో 880 - 80 ఎంత? 800. సో ఈ 800 ఏంటి బేట? ఇది ఇది ప్రిన్సిపల్. సో ఇక్కడ నుంచి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కోవచ్చు. సో 40/800 × 100, 2 0 2 0 క్యాన్సిల్, 8/5. సో 800 అనేది ప్రిన్సిపల్ అవుతుంది, 5% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ఎస్. చూడగా, బార్ వడ్డీకి ఇవ్వబడిన కొంత సొమ్ము 2 సంవత్సరాలు 756 రూపాయలు అవుతుంది, 3.5 సంవత్సరాలు 873 రూపాయలు అవుతుంది. అయిన వార్షిక వడ్డీ రేటు ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంది? టైం పీరియడ్ 2 ఇయర్స్. ఇక్కడ ఎంత ఉంది? 3.5 ఇయర్స్. సో దీనికి గ్యాప్ ఎంత ఉంది? 1.5 ఇయర్ లేదా 1.5 ఇయర్స్, అవునా. సో ఇప్పుడు 1.5 ఇయర్స్ లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి? దీనికి భేదం ఎంత బేట? ఈ మొత్తానికి ఉండేది ఇంట్రెస్టే. ఎంత టైం కదా ఇంట్రెస్ట్? 1.5 ఇయర్స్ కి, ఓకేనా. సో 1.5 ఇయర్స్ కి, సో 756, 878, ఇది ఒక 44, ఇది ఒక 73, అంటే 117 రూపాయలు, అంతేనా? ఎస్. అంటే 1.5 ఇయర్స్ లో వచ్చేటటువంటి వడ్డీ 117 రూపాయలు అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత అన్నట్టు బేట? అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ ఎంత వస్తుందో అనుకుందాం, ఇక్కడ 2 ఇయర్స్కి ఎంత వస్తుందో అనుకోవాలి, రైట్? ఎస్. సో ఇక్కడ 1.5 అంటే దీన్ని మనం 3/2 అని రాయొచ్చు, రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయి, 2 × 117/3/2, 3 × 3 = 9, 2 - 7 = 7, 3 × 9 = 9, ఈ 2 పైకి తీసుకెళ్ళు. సో 2 × 2 × 39 అంటే 39 × 4 ఎంత బేట? ఇది 39 × 4 వచ్చేసి మనకి 4 × 12 = 4, 9 అంటే 256 రూపాయలు. 2 సంవత్సరాలకు వచ్చినటువంటి వడ్డీ ఎంత? 2 సంవత్సరాలకు వచ్చినట్టు చూడండి బేట, 2 సంవత్సరాలకి 156 రూపాయలు. మరి 1 ఇయర్ కింద 78 రూపీస్, అవునా కదా, రైట్? ఎస్. సో ఇప్పుడు చూడండి బేట, 2 సంవత్సరాలు అనేటువంటి మొత్తం ఎంత? 756 రూపాయలు. మరి 756 రూపాయలు ఏముంటది బేట? ప్రిన్సిపల్ ఉంటుంది, 2 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అవునా కాదా? 756 రూపాయల్లో ప్రిన్సిపల్ ప్లస్ 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్రిన్సిపల్ ప్లస్ 2 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది నీకు? 156 ఇస్ ఈక్వల్ టు ఎంత? 756. ఇది పట్టుకరా. సో ప్రిన్సిపల్ ఇస్ ఈక్వల్ టు 756 - 156 ఇస్ ఈక్వల్ టు ఎంత? ఇది 600, రైట్? సో ప్రిన్సిపల్ ఇస్ ఈక్వల్ టు ఎంత బట్టి? 600. మనకు అడిగింది ప్రిన్సిపల్ కాదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు ఏంటి? 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. సో 2 0 2 0 క్యాన్సిల్, 6 + 6 = 13, 13 × 6 = 78 కాబట్టి వాట్ ఇస్ ద ఆన్సర్? 13% విల్ బి యువర్ ఆన్సర్ బేట, ఓకేనా. సేమ్ ఇంత ముందు లాగానే అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. క్లారిటీ మెయింటైన్ చేయండి, టైం గ్యాప్ తీసుకోండి, ఈ డబ్బుల మధ్య భేదం కూడా తీసుకోండి. టైం గ్యాప్, ఈ డబ్బుల అమౌంట్ల మధ్య భేదం ఏమైతుంది బేట? అది 1 ఇయర్, సారీ, ఇంట్రెస్ట్ అవుతుంది. అది ఎంత ఇంట్రెస్ట్? టైం గ్యాప్ ఎంత ఉంటే అంత టైం పీరియడ్కి ఇంట్రెస్ట్ అనమాట. చెప్పిన విషయం అర్థమైందా? ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు అనమాట, చాలా 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 ఇంపార్టెంట్, రైట్? ఎస్, రైట్. కొంత సొమ్మును బార్ వడ్డీకి ఇవ్వడం వలన 1 సంవత్సరంలో 6076 రూపాయలు అయింది. చూడండి బేట, 1 ఇయర్ లో 6076 రూపాయలు అయింది, 4 సంవత్సరాల్లో 7504 రూపాయలు అయింది. అయినా ఆ సొమ్ము మరియు వార్షిక వడ్డీ రేటు ఎంత అనేది మన క్వశ్చన్ చెప్పాలి. ఇప్పుడు చెప్దాం,
చూడనా ఇప్పుడు దీనికి దీనికి టైం గ్యాప్ ఎంత ఉంది 3 ఇయర్స్ దీనికి దీనికి డబ్బుల గ్యాప్ ఎంత ఉంది ఓకేనా చెప్పాలి రెడీ ఇప్పుడు 7504 మైనస్ 6076 ఓకేనా సో 14 మైనస్ 6 ఎంత 8 నెక్స్ట్ 9 మైనస్ 7 ఎంత 2 74 ఉంటది 74 మైనస్ 60 ఎంత 14 సో 1428 వచ్చింది బేట చెప్పండి ఎంత వచ్చింది 1428 రూపాయలు 3 ఇయర్స్ కి 1428 రూపాయలు అయితే 3 ఇయర్స్ కి 1428 రూపాయల వడ్డీ వస్తే 1 ఇయర్ కి ఎంత వస్తది 1 ఇయర్ వడ్డీ ఎంత రైట్ కట్ చేసి అయిపోతా సో ఇప్పుడు ఇది 3 4 12 2 మిగిలింది 22 3 ఏళ్ళు 21 3 ఆర్ల సో ఒక సంవత్సరానికి వచ్చినటువంటి వడ్డీ ఎంత అంటే 476 రూపాయలు చెప్పండి ఎంత 476 రూపాయలు రైట్ ఎస్ మరి ఇప్పుడు ఇది ఏంటి బేట ఇది ఒక సంవత్సరం తర్వాత వచ్చినటువంటి మొత్తం సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ ఏంటి ప్రిన్సిపల్ ప్లస్ 1 ఇయర్ ఇప్పుడు ఎంత ఉంది ఇది ఈ 6076 రూపాయలు ఒక సంవత్సరం తర్వాత వచ్చినటువంటి మొత్తం మరి ఒక సంవత్సరం మొత్తం ఏముంటది బేట ప్రిన్సిపల్ ప్లస్ 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటది మరి 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత వచ్చింది సరే 476 రూపాయలు వచ్చింది ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది 6076 ఇస్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ 476 ఇటు పట్టుకరా సో ప్రిన్సిపల్ ఇస్ ఈక్వల్ ఏంటి బేట 6076 మైనస్ 476 అంటే 5600 రూపాయలు అవుతుంది బేట సో ప్రిన్సిపల్ ఇస్ ఈక్వల్ ఎంత చెప్పండి ప్రిన్సిపల్ ఇస్ ఈక్వల్ టు 5600 ప్రిన్సిపల్ ఇస్ ఈక్వల్ టు 5600 మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ ఏంటి 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 2 0 2 0 క్యాన్సిల్ కట్ చేయాలి బట్టి ఇప్పుడు దీన్ని 4 టేబుల్ కట్ చేద్దాం 4 1s 4 4s 4 1s 4 1s 4 9s 7 ఎక్కమ్ల కట్ చేద్దాము 7 రెంట్ల 7 17 ల సో 17 బై 2 అంటే ఏంటి బేట 8.5 ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ అవర్ ఆన్సర్ ప్రిన్సిపల్ 5600 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి మనకి 8.5% ఈ క్వశ్చన్ లో రెండు అడిగారు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ ఈ దిస్ ఇస్ అ కాన్సెప్ట్ అనమాట ఇక మనం వేరే రకంగా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు దిస్ ఇస్ అ పాయింట్ మనం క్యాలిక్యులేషన్స్ ఎంత బాగా ఫాస్ట్ గా చేయగలిగితే అంత ఫాస్ట్ గా అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ బేట కొంత బారు వడ్డీకి రేటుకు కొంత సొమ్ముని ఇచ్చాడు కొంత బారు వడ్డీ రేటుకు కొంత సొమ్ముని ఇచ్చాడు కొంత కాలానికి అసలు మరియు మొత్తం సొమ్ము యొక్క నిష్పత్తి 4:5 అసలు మరియు మొత్తం సొమ్ముకు నిష్పత్తి అంటే బేట చూడండి కొంతకాలానికి ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ అమౌంట్ ప్రిన్సిపల్ ఇస్ టు అమౌంట్ ఇస్ ఈక్వల్ టు ఏముంది బేట 4:5 మరొక 3 సంవత్సరాల తర్వాత ఆ నిష్పత్తి అంటే మళ్ళీ ప్రిన్సిపల్ ఇస్ టు అమౌంట్ ఇస్ ఈక్వల్ టు ఎంత అయింది 5:7 అవునా మరి ఇక్కడ నుంచి టైం గ్యాప్ ఎంత ఉంది బేట ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇక్కడ నుంచి టైం గ్యాప్ ఎంత ఉంది 3 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత రైట్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక విషయం చెప్పాను నీకు వడ్డీ మారుతుంది కాలం పెరిగిన కొద్ది వడ్డీ పెరుగుతుంది వడ్డీ పెరిగిన కొద్ది మొత్తం పెరుగుతుంది తప్ప అసలు పెరుగుతుందా అసలు అనేది పెరగదు అసలు అనేది అసలు పెరగదు అసలు అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది మరి ఇక్కడ అసలు ఎంత ఉంది 4 ఇక్కడ ఎంత ఉంది 5 మరి ఇక్కడ ఏమైనా సరే ఒక రెండు నంబర్లను మనం సమానం చేయాలి మ్యాథమెటికల్ గా ఒక రెండు నంబర్లను సమానం చేయాలి అంటే వాటిని ఏం చేయాలంటే బేట ఇప్పుడు ఈ 2 3లను మనం సమానం చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ 3 తోటి దీన్ని గుణించండి ఈ 2 తోటి దీన్ని గుణించండి అప్పుడు ఇది 6 అవుతుంది ఇది 6 అవుతుంది ఓకేనా రైట్ ఏమైనా రెండు సంఖ్యలను సమానం చేయాలంటే వాస్తవానికి వాటి కాసాగులు తీసుకొని మనం సమానం చేసుకుంటాము రైట్ సో 4 5ల కాసాగు అయితే 20 సో అప్పుడు దీన్ని ఇంటూ 5 చేయి దీన్ని ఇంటూ 4 చేయి ఇంకోటి ఏదైనా ఒక నిష్పత్తిలోని పదాలను చేంజ్ చేసినప్పుడు ఒక పదాన్ని చేంజ్ చేసినప్పుడు దానికి అనుగుణంగా ఇంకొక పదాన్ని కూడా అదే విధంగా చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇంటూ 5 ఇంటూ 4 ఇప్పుడు ఇదేమని చెప్పండి 20:25 ఇదేంటిది 20:28 నాకు ఇప్పుడు విషయం చెప్పండి ఇక్కడ ప్రిన్సిపల్ సమానంగా ఉందా ఉంది మరి ఇక్కడ మొదటగా మొత్తం ఎంత ఉంది 25 తర్వాత మొత్తం ఎంత ఉంది 28 ఎంత పెరిగింది 3 పెరిగింది ఈ పెరిగింది ఏంటిది బేట ఇది వడ్డీయే కదా అవునా కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం పెరుగుతుంది వడ్డీ పెరుగుతుంది గుర్తు పెట్టుకోండి ఓకేనా మరి 3 ఇయర్స్ లో ఎంత పెరిగింది 3 పెరిగింది మరి 1 ఇయర్ లో ఎంత పెరుగుతుంది అంటే 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1 అనమాట 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి వడ్డీ 3 అయితే 1 సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీ 1 అవునా కదా రైట్ ప్రిన్సిపల్ ఎంత ఉంది ఇక్కడ 20
ఒక సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీ ఎంత? వన్. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏంటిది బేట? వన్ ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. సో వన్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది బేట? వన్. ప్రిన్సిపల్ ఎంత ఉంది బేట? 20. సో 0 0 క్యాన్సిల్, రెండు ఎక్కం రెండు ఐదు. నో వాట్ ఈస్ ఆన్సర్? 5% ఇస్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఆప్షన్ సి. డౌట్ ఏం లేదు కదా? ఎస్, రైట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ లో మనం చేయాల్సింది ఏంటంటే బేట, ఒకటే, అసలుడు సమానం ఉండాలి. ఏం సమానంగా ఉండాలి? అసలుడు సమానంగా ఉండాలి. మొత్తములను కంపేర్ చేస్తే మనకు వడ్డీ వస్తుంది. చూద్దాం, ప్రస్తుత సంవత్సరాల్లో మరియు ప్రస్తుత సంవత్సరంలో అసలు మరియు మొత్తంలో ఎక్కువ నిష్పత్తి ఎంత? 9:17. అంటే ప్రిన్సిపల్ ఇస్ టు అమౌంట్ ఈస్ ఈక్వల్ ఎంత? 9:17. మరో 27.5 సంవత్సరాల తర్వాత ఆ నిష్పత్తి 15:43 అవుతుంది. ఆ నిష్పత్తి అంటే ప్రిన్సిపల్ ఇస్ టు అమౌంట్ ఈస్ ఈక్వల్ ఎంత? 15:43. ఇప్పుడు ప్రిన్సిపల్ సమానంగా ఉండాలి, ఉద్దగస్తం సమానంగా ఉండాలి. ఇది ఇంటూ 5 జై, ఇది ఇంటూ 3 జై, ఇది ఇంటూ 5 జై, ఇది ఇంటూ 3 జై. 17 5 ఎంత? 85. 43 3 ఎంత? 129. మరి ఇక్కడ నుంచి ఎంత గ్యాప్ ఉంది బేట? 27.5 ఇయర్స్. ఎంత చెప్పండి? 27.5 ఇయర్స్. ఇది ఎంత? 27.5 ఇయర్స్. అంతేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రిమెంట్ ఉంది బేట? ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఇంక్రిమెంట్ ఉంది అంటే బేట, ఇది 44 ఇంక్రిమెంట్ ఉంది. చెప్పండి ఎంత ఇంక్రిమెంట్ ఉంది? 44. అంటే 27.5 సంవత్సరాల్లో వచ్చినటువంటి వడ్డీ ఎంత అంటే 44 బేట. ఎంత చెప్పండి? 44. అంటే ఏమన్నట్టు? 27.5 ఇయర్స్ లో వడ్డీ వచ్చినటువంటి వడ్డీ 44 అయితే వన్ ఇయర్ లో ఎంత వస్తుంది? అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది బేట? మరి 44/27.5. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి, 27.5 అంటే ఏంటిది బేట? ఇది 55/2 ఎస్, 55/2 అంటే 27.5 కదా. 27 × 2 54+1 52/2. సో 44/55/2. ఓకే, ఇది పైకి తీసుకెళ్ళు. 11 5 లో 11 4 లాంటిది పైకి తీసుకెళ్తే మనకి రేట్ ఆఫ్ అంటే మామూలుగా వడ్డీ రేట్ ఏమవుతుందంటే ఇక్కడ అంటే ఒక సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీ ఏంటంటే 8/5 అయింది. ఇక 2 పైకి తీసుకెళ్తే 8/5. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏంటిది బేట? వన్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇదే కదా. వన్ ఇయర్ ఇంట్రెస్ట్, వన్ ఇయర్ ఇంట్రెస్ట్ 8/5 ప్రిన్సిపల్ ఎంత ఉంది? 45/100. ఓకేనా? సో ఈ 5 కిందికి వస్తుంది. 5 × 5 = 20, 5 × 9 = 5 × 4. సో ఇది ఎంత ఉంది? 8/32. 32/9 అంటే 9 × 3 = 27, 5 మిగిలింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ బేట? 359%. 359%. ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది బేట. వాట్ ఈస్ దట్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ సమానం చేసుకోవాలి, మొత్తాల మధ్య భేదం తీసుకోవాలి. ఆ మొత్తాల మధ్య భేదం మనకు వడ్డీ అవుతుంది. ఆ వడ్డీ ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? సో ఇన్ని సంవత్సరాలకు ఇంత వడ్డీ అయితే వన్ ఇయర్ వడ్డీ ఎంత? వన్ ఇయర్ వడ్డీ ఎందుకు తీసుకోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే వన్ ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. కాబట్టి చెప్పిన విషయం అర్థమైందా బేట? ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్? ఫస్ట్ పార్ట్ ఇది. ఇదంతా కూడా ఫస్ట్ పార్ట్. ఇది సెకండ్ పార్ట్. ఇది లాస్ట్. ఓకేనా? రైట్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఈ మోడల్ మళ్ళీ చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. అగే, మొదటి 3 సంవత్సరాలకు గాను బారు వడ్డీ రేటు 6%. అంటే ఏంది? ఎవ్రీ ఇయర్ 6% ఉందంట బేట. ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ 3 ఇయర్స్ ఈజ్ 6%. బియాండ్ 3 ఇయర్స్ ఈజ్ 8%. దెన్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 7 ఇయర్స్ ఆన్ ది సమ్ ఆఫ్ 24,400 రూపీస్. మొదటి 3 సంవత్సరాలకు గాను బారు వడ్డీ రేటు 6%, ఆ పైన 8%. అయిన 24,400 రూపాయల అసలు పైన 7 సంవత్సరాలకు అయినటువంటి బారు వడ్డీ కనుగొనండి అనేది మన క్వశ్చన్ బేట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొదటి 3 సంవత్సరాలకు బారు వడ్డీ రేట్ ఎంత వచ్చింది? 6% వచ్చింది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఇక్కడ? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 6% ఉంది. ఎన్ని సంవత్సరాలకు ఇది? మొదటి 3 సంవత్సరాలకు.
అంటే ఏంటి బేటా, ఇక్కడ మొదటి 3 సంవత్సరాలకు ఇక్కడ 6% ఉంది కదా, ఇక్కడ వచ్చేటటువంటి మొత్తం వడ్డీ ఏమవుతుంది మరి 18% అవుతుంది, అవునా కాదా? ఇప్పుడు 3 సంవత్సరాలకి మొదటి 3 సంవత్సరాలకి సంవత్సరానికి 6% చొప్పున అంటే మొదటి మొత్తం ఏమైతే చెప్పు 18% అవుతుంది. అంటే ఇక్కడ మొదటి 3 సంవత్సరాల్లో వచ్చేటటువంటి మొత్తం వడ్డీ ఎంత అంటే 18%. ఓకేనా? తర్వాత ఈ 3 సంవత్సరాల తర్వాత ఎంత కాలం ఉంటే అంత కాలానికి 8% అట, సంవత్సరానికి 8% అట. మరి మొత్తం ఎంత టైం పీరియడ్ ఉంది? 7 సంవత్సరాలు. మొత్తం 7 సంవత్సరాల్లో ఇక్కడ 3 సంవత్సరాలు అయిపోయిందండి, ఇంక ఎన్ని ఇయర్స్ ఉంది? ఇంకా 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్ లో సంవత్సరానికి ఎంత? 8%. అంటే ఈ 4 సంవత్సరాలు ఎంత వస్తుంది? 32% వస్తుంది, 8 నెలల 32. ఇప్పుడు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ లో మనం వాడుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి బేటా? మొత్తం వడ్డీ. మొత్తం వడ్డీ అంటే ఏంటి? మొత్తం వడ్డీ రేట్ అది తీసుకునేది. మొత్తం వడ్డీ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం, అవునా కదా? రైట్. సో 6 ఇంటూ 3 అంటే మొదటి 3 సంవత్సరాలకు 18% వస్తుంది. సంవత్సరానికి 6% అంటే 3 సంవత్సరాలకు 18% అంటే కదా. నెక్స్ట్ అంటే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మారింది, మళ్ళీ తర్వాత ఏంది? తర్వాత 4 సంవత్సరాలకు సంవత్సరానికి 8% అంటే మొత్తం 32%. మొత్తం ఏంది ఇక్కడ? 50% బేటా. ఐ హోప్ యూఆర్. ఇది ఏంటిది? ఇది కేవలం వడ్డీ మాత్రమే. చెప్పండి ఏంటిది వడ్డీ? 7 సంవత్సరాల్లో మనకు వచ్చినటువంటి వడ్డీ ఎంత? 50%. ఐ హోప్ యూఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? రైట్. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు చూడు బేటా, అసలు ఎంత ఉంది? 24,400. అసలు ఇప్పుడు మనం ఏమనుకుంటాం? 100. సో 100కి 24,400 అయితే ఇగో వడ్డీ, 50కి ఎంత? రైట్. 0 0 క్యాన్సిల్, 5 ఎక్కం 5 రెండ్ల 2 2 1 2 2 2. సో 12,200 అనేది మనకు ఆన్సర్ అవుతుంది బేటా. నో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి. మొదటి 5 సంవత్సరాలకు బార్ వడ్డీ రేటు 6.5%, తర్వాత 3 సంవత్సరాలకు 7.5%, ఆ పైన 8.18%, 56,000 రూపాయల అసలు పైన 12 సంవత్సరాలకు అయ్యే మొత్తం ఎంత అనేది మన క్వశ్చన్. చూడు బేటా, మొదటి 5 సంవత్సరాలకు బార్ వడ్డీ రేట్ ఎంత ఉంది? 6.5%. అంటే ఇక్కడ 5 ఇయర్స్కి 6.5% రేట్ అంటే ఇక్కడ వచ్చేటటువంటి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ వచ్చేటటువంటి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5 × 6.5 = ఎంత బేటా? 32.5. ఇక్కడ వచ్చేటటువంటి మొత్తం వడ్డీ ఎంత? 32.5. తర్వాతి మూడు సంవత్సరాలకు 7.5 అంటే ఎంత బేటా? 22.5. ఇక్కడ 5 ఇయర్స్ అయింది, ఇక్కడ 3 ఇయర్స్ అయింది, మొత్తం 8 ఇయర్స్ అయింది. ఓకేనా? రైట్. ఆ పైన 8.18% అట, మొత్తం 12 సంవత్సరాలు ఉన్నాడు బేటా. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఇక్కడ దాకా 8 ఇయర్స్ అయింది, ఇంక ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఇంకో 4 ఇయర్స్ ఉంటుంది. మరి 4 ఇయర్స్కి ఎంత ఉందట బేటా? 8.18 అట. సో మరి 8.18 అంటే మనం ఏం తీసుకోవాలి? 8×8=1 సో 8×8=65 ఎంత? ఇక్కడ మనకి 65 ఇక్కడ 130. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకి వడ్డీ ఎంత వస్తుందంటే బేటా, ఇక్కడ కింద కదా 4×4. ఓకేనా? సారీ, ఇదేమవుతుంది? 32.5. ఇక్కడ 32.5 తీసుకో. క్లియర్ కదా బేటా? ఇదంటే ఏంటిది? ఇదంతా కూడా మొత్తం వడ్డీ. ఇది మొదటి 5 సంవత్సరాలకు వచ్చినటువంటి మొత్తం వడ్డీ, ఇది తర్వాత 3 సంవత్సరాలకు వచ్చినటువంటి మొత్తం వడ్డీ, ఇది తర్వాత 4 సంవత్సరాలకు వచ్చినటువంటి మొత్తం వడ్డీ ఇది. ఓకేనా? రైట్. చూడండి, 30+20 50 50+30 80, 2.5+2.5+2.5 ఎంత? 87.5. ఓకేనా? రైట్. మరి ఏమడిగింది బేటా? మొత్తం అడిగింది బేటా, మొత్తం అడిగిండు. వాట్ ఈస్ దట్ మొత్తం? మరి 87.5% అంటే ఏంటి? వాటికి వచ్చినటువంటి మొత్తం వడ్డీ ఎంత బేటా? 87.5%. నా క్వశ్చన్ చెప్పండి, వడ్డీ రేటు 10% ఉంది అనుకోండి, అప్పుడు ఏమైతుంది? 1/10 కదా. ఈ 10 ఏంటిది బేటా? ఇది ప్రిన్సిపల్. ఈ 1 ఏంటిది? ఇంట్రెస్ట్. అప్పుడు నీకు మొత్తం ఏమైతుంది బేటా? మొత్తం వచ్చి 11 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అమౌంట్ ఏమైతుంది? 11 అవుతుంది. చూడండి, 87.5% అంటే ఏంటిది? 7/8. అంతేనా? ఎస్. 87.5% అంటే 7/8. ఇదేమో ఇంట్రెస్ట్, ఇదేమో ప్రిన్సిపల్. మరి అమౌంట్ ఏమవుతుంది బేటా? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. అర్థమవుతుందా? 15. రైట్. మరి మనకి ఏమి ఇచ్చిండు? 56,000 రూపాయలు అసలు ఇచ్చిండు. మనకి అమౌంట్ కనుక్కోమంటుండు బేటా, మొత్తం కనుక్కోమంటుండు.
సో ఇప్పుడు చూడు 15 కి 56000 అయితే 15 కి 56000 అయితే మొత్తం ఎంత సారీ మరి ఇచ్చిన ప్రిన్సిపల్ కదా ప్రిన్సిపల్ ఎంత 8 సో 8 కి 56000 అయితే మొత్తం అనుకున్నాడు అమౌంట్ కాబట్టి 15 కి ఎంత సో 8 ఎకం 8 7000 సార్లు సో 7000 ఇంటూ 15 7000 ఇంటూ 15 అంటే 15 105 కాబట్టి 105000 అనేది మనకు ఆన్సర్ అవుతుంది బేట సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా చాలా 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 ఇంపార్టెంట్ బేట ఏ టైం పీరియడ్ కి ఆ టైం పీరియడ్ అంటే ఏ ఇచ్చినటువంటి ఏ టైం పీరియడ్ కి ఆ టైం పీరియడ్ కి మనం ఏం చేయాలంటే వడ్డీ కనుక్కోవాలి మొత్తం వడ్డీ తీసుకోవాలి ఇక్కడ ఏంటి ఈ 5 సంవత్సరాలకు వచ్చినటువంటి మొత్తం వడ్డీ ఎంత యోగింత తర్వాత 3 సంవత్సరాలకు వచ్చినటువంటి మొత్తం వడ్డీ ఎంత యోగింత ఓకేనా తర్వాత 4 సంవత్సరాలకు వస్తున్నటువంటి వడ్డీ ఎంత యోగింత మొత్తం కలిపి ఇంత వచ్చింది సో 87.5 మొత్తం వడ్డీ 87.5 వచ్చింది మనం అడిగింది వడ్డీ కాదు మనం అడిగింది ఏంటి మొత్తం 87.5% అంటే ఏంటిది మరి 7/8 అవునా కదా ఈ 7/8 లో 7 అనేది వడ్డీ 8 అనేది అసలు మొత్తం ఏమైతుంది మరి 15 అవుతుంది అవునా కదా సో 8 కి 56000 అనేది 15 కి ఎంత ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ మేడం మొదటి 3 సంవత్సరాలకి వడ్డీ రేటు 8% తర్వాత 4 సంవత్సరాలకి 8.5% ఆ పైన 7.5% అయితే 13 సంవత్సరాలకి కొంత సొమ్ము పైన బారు వడ్డీ రూపాయలు 9,270 రూపాయలు అయినా అసలు సొమ్ము కనుగొనండి అనేది మనకి క్వశ్చన్ బేట చూడండి బేట మొదటి 3 సంవత్సరాలకి ఎంత 8% అంటే 3 ఇయర్స్ కి 8% అంటే సంవత్సరానికి 8% అంటే 3 ఇయర్స్ కి ఏమైతుంది బేట ఇక్కడ 24% అవుతుంది నెక్స్ట్ 4 సంవత్సరాలకి 8.5% అంటే ఎంత 432 మొత్తం ఎంత 34% అంతే కదా రైట్ మొత్తం 13 సంవత్సరాలు ఉంది బట్ ఇక్కడ 7 సంవత్సరాలు అయిపోయింది అంటే ఇంకొక 6 సంవత్సరాలు ఉంది 6 సంవత్సరాలకు ఎంత ఉంది ఆ పైన 7.5% ఓకేనా సో 7/6 42 7/6 5 30 అంటే 45% అంతే కదా బారు వడ్డీ 9,270 రూపాయలు వచ్చిందంట బట్ ఆయన అసలు సొమ్ము అనుకోండి అంటున్నాడు బారు వడ్డీ ఇది ఇదేదే కదా మొత్తం 13 సంవత్సరాలకు వచ్చినటువంటి మొత్తం వడ్డీ ఇది అవునా కదా ద టోటల్ ఇంట్రెస్ట్ ఇన్ 13 ఇయర్స్ సో వాట్ ఈస్ 24 + 20 + 30 50 + 40 + 90 99 + 5 104 మొత్తం ఎంత పెట్టేది 104 103 4 + 4 8 8 + 5 13 సో ఇది 90 + 13 103 సో మనకు వచ్చినటువంటి మొత్తం వడ్డీ ఎంత 103 అవునా కదా వచ్చినటువంటి మొత్తం వడ్డీ 103 మీకు డౌట్ వస్తుంది అదేంటి 100 కంటే ఎక్కువ ఉంటుంది వడ్డీ అనేది అవును ఉంటుంది వడ్డీ అనేది చూడండి మన కాలం అనేది ఎక్కువ సంవత్సరాలు ఉందనుకోండి అప్పుడు మనకు వచ్చేటటువంటి వడ్డీ అనేది అసలు కంటే ఎక్కువ అవ్వచ్చు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ వడ్డీ ఎంత ఉంది 103 సో 103కి 9270 అయితే 103కి 9270 అయితే అసలు సొమ్ము అనుకోండి అంటే 100కి ఎంత ఇది ఎగ్జాక్ట్లీ 103 వన్ టైం ఇది 9 టైమ్స్ బేట ఎందుకంటే 9 × 100 900 9 × 3 = 27 సో పక్కన 0 ఉంటుంది 90 × 100 ఎంత 9000 విల్ బి అవర్ ఆన్సర్ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ బేట డౌట్ ఏమి లేదు ఇవన్నీ కూడా ఒకే రకమైన మోడల్స్ ఇవన్నీ కూడా చెప్పిన విషయం అర్థమవుతుందా రైట్ దట్ ఈస్ ద కాన్సెప్ట్ నెక్స్ట్ వన్ చూడండి నితిన్ కొంత సొమ్మును మొదటి 3 సంవత్సరాలకు 6% వడ్డీ రేటు అంటే 3 ఇయర్స్ కి 6% వార్షిక వడ్డీ రేటు అంటే మొత్తం 18% ఇన్ 3 ఇయర్స్ తర్వాతి 5 సంవత్సరాలకు 9% నెక్స్ట్ 5 ఇయర్స్ లో 9% వార్షిక వడ్డీ రేటు అంటే 45% ఆ పైన 13% వార్షిక వడ్డీ రేటు అంటే తర్వాత 13% వార్షిక వడ్డీ రేటు 11 సంవత్సరాల చివరిలో ఉన్నాడు అంటే ఏమన్నట్టు ఇది ఇక్కడ దగ్గర 8 ఇయర్స్ అయిపోయింది అంటే ఇంక ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇంకో 3 ఇయర్స్ ఉంటుంది మొత్తం ఎంత 49% అతను 8,160 రూపాయల వడ్డీ ఇచ్చినటువంటి చివరికి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం వడ్డీ ఎంత 40 + 30 = 70 70 + 10 = 80 వచ్చింది 9 + 5 = 14 14 + 8 = 22 80 + 22 ఎంత పెట్టే 102 అంటే ఇక్కడ మొత్తం వచ్చినటువంటి వడ్డీ 102 వాడు ఇచ్చింది 8,120 సో 102కి 8,160 అయితే అతను ఎంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు 100కి ఎంత రైట్ 102 ఎక్కం 108 816 పక్కన 0 ఉంది 80 × 100 ఎంత 8,000 ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్
ఒక దగ్గర అసలు ఇచ్చి వడ్డీ అడిగాడు, అసలు ఇచ్చి మొత్తం అడిగిండు, ఓకేనా? ఇక్కడ వడ్డీ ఇచ్చి అసలు అడుగుతున్నాడు. ఏది ఇచ్చినా కూడా మనం కంపేర్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. క్లియర్ కదా బేటా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. చూడండి బేటా, ఒక బ్యాంకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో మొదటి సంవత్సరం 8%, అంటే మొదటి సంవత్సరం 8% బారు వడ్డీ రేటును, రెండవ సంవత్సరం 9% బారు వడ్డీ రేటు అందిస్తోంది. ఆ వ్యక్తికి 2 సంవత్సరాల తర్వాత మొత్తం 18,420 రూపాయలు లభిస్తే అతను తొలుతో పెట్టిన అసలు ఎంత? మొదటి సంవత్సరం 8%, రెండవ సంవత్సరం 9% అంటే మనకు వచ్చినటువంటి వడ్డీ ఎంత పెట్టి ఇక్కడ 17%. ఓకేనా? ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100 అనుకుంటాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 17% వచ్చింది. అప్పుడు అమౌంట్ ఏమైతుంది? 117. అమౌంట్ ఏమైతుంది బేటా? 117. ఓకేనా? రైట్. సో ఇప్పుడు వాడు ఇచ్చింది అమౌంటే కదా 18,420 రూపాయలు. సో 117 కి 18,420 రూపాయలు అయితే, 117 కి 18,420 రూపాయలు అయితే తొలుత పెట్టిన అసలు ఏంటంటే 100కి ఎంత? 100కి ఎంత? రైట్. ఎస్. సో ఇప్పుడు ఇది మీరు జాగ్రత్త చూడండి బేటా. ఇది 9 కమల 10, 17 కమల 10 బేటా. 17 ఇళ్ళ 17 కమ 17, ఒకటి మిగిలింది 14 పోదు 142. సో 142 అంటే 17 8 136 పక్కన 0. మళ్ళీ పోదు కదా బేటా, ఇది 7 కమ 7 14 4 44 పోవట్లే, కరెక్టేనా? మనం తీసుకుంది 17 117. ఓకే, సో డైరెక్ట్గా 117 కమ్మని తీసుకున్నాము. 117 కమ్ 117 ఎంత మిగిలింది బేటా? ఇక్కడ 67 మిగిలింది, 672. ఇక్కడ నంబర్ తప్పబడ్డది బేటా, అది ఒక్కటే మిస్టేక్ ఉంది. వెరీ సారీ. చూడండి ఇక్కడ ఇదేముంది బేటా, 18,720 ఉంది. ఇక్కడేమో 18,420 పడ్డది, అదే మిస్టేక్ ఉంది. సో 18,720. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని కట్ చేస్తే 117 కమ్ 117 ఎంత మిగిలింది? 70 మిగిలింది. అంటే 70 అంటే 702 కదా, 70 702. సో 117 ఎన్నిసార్లు అవుతుంది బేటా? ఇది ఎగ్జాక్ట్లీ 6 సార్లు అవుతుంది బేటా, పక్కన 0 ఉంటుంది. ఓకేనా? అంటే దీన్ని ఈ 7 × 7 చేస్తే, 8 × 6 చేస్తే 6 కమ్ 6, 617 102 అలాగనమాట. సో 160 × 100 ఎంత పెట్టేది? 160 × 100 ఎంత అంటే 16,000. రైట్? 16,000. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యూఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేటా? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా, చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ బేటా, కొంత సొమ్ము పైన మొదటి 4 సంవత్సరాలకు బారు వడ్డీ రేటు 6.5%. 4 ఇయర్స్కి 6.5% అంటే 4 × 6.5 అంటే మొత్తం ఇక్కడ ఎంత వస్తుంది బేటా? ఇది 26 వస్తుంది. చెప్పండి ఎంత వస్తుంది? 26. తర్వాత 7 సంవత్సరాలకు 9%, తర్వాత 7 సంవత్సరాలకు 7 ఇయర్స్కి 9% అంటే ఎంత? 63%. అంటే ఇక్కడ 11 సంవత్సరాల తర్వాత 10% వడ్డీ రేటు కట్టవాలి నువ్వు. అంటే ఏంటి? 4 ఇయర్స్ 7 ఇయర్స్ అంటే 11 ఇయర్స్ అయిపోయింది. ఈ 11 ఇయర్స్ తర్వాత ఎంత వడ్డీ రేటు కట్టాలి? 10% వడ్డీ రేటు కట్టాలి. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉంది ఇక్కడ? 19 సంవత్సరాల తర్వాత మొత్తం, అంటే ఇక్కడ దాకా 11 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 8 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం ఎంత ఉండాలి? 19 ఇయర్స్ ఉండాలి కాబట్టి. రైట్? సో 8 ఇయర్స్. సో 18 × 10 ఎంత? 80. క్లియర్? రైట్. సో ఇక్కడ ఇదంతా కూడా వడ్డీయే, ఇదంతా కూడా వడ్డీయే. 19 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వడ్డీ అవుతుంది.
ఇరవై ప్లస్ అరవై ఎనభై, ఎనభై ప్లస్ ఎనభై అంటే 160, 169. ఈ 169 ఏంటిది బేటా? ఇది కేవలం వడ్డీ. ఇది ఇక్కడ వచ్చినటువంటి మొత్తం వడ్డీ. మరి ఇక్కడ వాడు ఏమిషన్ పెట్టేది మొత్తం ఇది, ఇది మొత్తం, ఇది ఇది మొత్తం రూపాయలు, అవునా కదా? రైట్. సో ఇప్పుడు మొత్తం రూపాయలు అంటే ఏమైతుంది మరి? 100 + 169 ఈజ్ ఈక్వల్ ఎంత బేటా? 269. ఎందుకు? ఇది వడ్డీ, 100 అనేది మనకు అసలు అవుతుంది, అసలు ప్లస్ వడ్డీ మొత్తం అవుతుంది. ఎందుకు మొత్తం తీసుకోవాలి? వాడు ఇచ్చింది మొత్తం కాబట్టి మనం మొత్తమే తీసుకోవాలి. మీరు ఇక్కడ 100 కంటే ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి దీన్నే మొత్తం అనుకోవద్దు, ఇది కేవలం వడ్డీ మాత్రమే. రైట్. సో 269 కి 23040 అయితే, సారీ 43040 అయితే అసలు ఎంత అన్నాడు? 100కి ఎంత? 100కి ఎంత? రైట్. ఎస్. సో ఇప్పుడు ఇది మనం కట్ చేయాలి బేట. ఇది ఎగ్జాక్ట్లీ 269 16 టైమ్స్ పోతుంది. ఎస్, పక్కన సున్నా ఉంది. 160 ఇంటూ 100 ఎంత? 16,000. ఎట్లా ఎట్లా 16 టైమ్స్ పోతుంది? ఎట్లా కట్ చేసిన చూడండి బేట. ఇప్పుడు ఆప్షన్లలో చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 0 తీసేయండి, పక్కకు పెట్టేసేయండి. 4 ఉంది. మరి 9 లెక్కంలో లాస్ట్ కి 4 ఎప్పుడు? 9 × 54 అంటే ఇక్కడ దీన్ని 6 తోటి మల్టిప్లై చేస్తాను కదా, ఇక్కడ 4 వచ్చేది. మరి ఆప్షన్స్ ఇక్కడ ఏముంది? 4 ఉంది, అంటే 9 × 36 అవుతుంది. ఇక్కడ 2 ఉంది, అసలు రానే రాదు. ఇక్కడ 8 ఉంది, 8 × 6 = 54 అవుతుంది. సారీ, 48 అవుతుంది, రాదు. ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ 6. సో కాబట్టి 16 తో మల్టిప్లై చేసిన ఆ విధంగా చూసుకోవాలి తప్ప మనం ఖచ్చితంగా మల్టిప్లై చేయాలి చేయాలి అంటే అది కాదు. చెప్పిన విషయం అర్థమైందా? ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? ఇవన్నీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్సే. రైట్. సో ఇది నెక్స్ట్ మోడల్ బేటా, నెక్స్ట్ సెషన్లో చూద్దాం.